గుర్తించాలే కానీ భారతదేశంలో కళాకారులకు కావచ్చు అలాగే క్రీడాకారులకు కావచ్చు కుదవలేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు అందరూ దేశవ్యాప్తంగా మాట్లాడుకునేటువంటి అంశం ఏదైతే ఉందో అది శ్రీనివాస గౌడ. దక్షిణ కర్ణాటక చెందినటువంటి ఈ గౌడ సామాజిక కులానికి చెందినటువంటి ఆయన కంబాళ క్రీడకు సంబంధించినటువంటి దాంట్లో 18 ఏళ్ళ నుంచి ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన వయసు 28 ఏళ్ళు. దాదాపు 30 అవార్డులకు పైగా ఆయన గెలుచుకోవడం జరిగింది కంబాల క్రీడలో. ఇప్పుడు దీని గురించి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, శ్రీనివాస గౌడను ఒలింపిక్స్లో పంపించాలి అని. ఎందుకు ఈ మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు వస్తుందంటే, మొన్న జరిగినటువంటి కంబాల క్రీడలో కేవలం 9.55 సెకండ్లలో 100 మీటర్లు పరిగెత్తడం, అది బురద నేలలో. ఇక దున్నపోతులకు సంబంధించినటువంటి ఆ క్రీడలో సుమారు 100 మీటర్ల నుంచి 145 నుంచి 145 మీటర్ల పొడుగు ఒక బురద మడి ఉంటుంది, అంటే వరి మడి. సో వాటిలో ఆ దున్నపోతులను తరుముతూ వెంట పరిగెత్తడం. ఈ క్రీడ అక్కడ ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక క్రీడ. ఎట్లయితే జల్లికట్టు అని తమిళనాడులో జరుగుతుందో, కర్ణాటకలో కూడా ఈ కంబల అనే ఒక క్రీడ జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చ్ నెల వరకు కొనసాగుతూ ఉంటుంది. వీటిలో చాలా ప్రావీణ్యం సంపాదించినటువంటి శ్రీనివాస గౌడ మొన్న జరిగినటువంటి 145 మీటర్లను కేవలం 13 సెకండ్లలో ఆయన చేరుకోవడం జరిగింది. అంటే 100 మీటర్ల పరుగులో ఆయన కేవలం 9.55 సెకండ్లలో ఆయన రీచ్ కావడం జరిగింది. ఇక మనం ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత మెరుపు వేగంతో పరిగెత్తేటటువంటి బోల్ట్ను మాత్రమే చూడడం జరిగింది. జమైకా పులిగా చెప్పుకున్నటువంటి మనం, ఆయన 100 మీటర్లను కేవలం 5.58 సెకండ్లలో రీచ్ అయితే, దాన్ని అధిగమిస్తూ ఇవాళ దాని రికార్డును బ్రేక్ చేసినటువంటి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి శ్రీనివాస గౌడ. ఆయన కేవలం 100 మీటర్లను 5.55 సెకండ్లలో రీచ్ అవ్వడం జరిగింది. సరే, వాస్తవికంగా టెక్నికల్ పరంగా చూసినా కూడా ఇది ట్రాకింగ్ రికార్డ్ చూస్తే కనుక, ఒక రన్నింగ్ ట్రాక్ పైన పరిగెత్తడం వేరు, అలాగే బురద నీళ్ళలో పరిగెత్తడం వేరు. బురద నీళ్ళలో పరిగెత్తాలంటే కనుక డబుల్ స్టామినా అవసరం. ఎందుకంటే మనం లెగ్ పెట్టిన తర్వాత అది వాటర్లో జారుకోవడం, బురదలోకి ఇరుక్కుపోవడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ అంతే వేగంగా మనం బయటికి తీయాలి. అట్లా ప్రతి అడుగును కూడా మనం రెట్టింపు ఫోర్స్తో మనం తీయడం పెట్టడం జరగాలి. అలా ఫోర్స్తో పరిగెత్తడం ఒక సవాలని మాత్రమే మనం మాట్లాడుకోవచ్చు. ఇలాంటి సవాళ్ళను చాలా అలవోకగా సులువుగా అధిగమించినటువంటి వ్యక్తి శ్రీనివాస గౌడ. ఇక శరీర దారుఢ్య సౌష్ఠవం అతని సొంతం. రోజుకు 2 లీటర్ల పాలు తీసుకుంటూ, ఆయన ఒక భవన కార్మికుడిగా పనిచేస్తూ, తన యొక్క కళను తన యొక్క క్రీడను పెంపొందించుకుంటూ ఆయన 10 ఏళ్ళుగా దీంట్లో ప్రావీణ్యం సంపాదిస్తూ ఇవాళ ఓవర్ నైట్ ప్రపంచ రికార్డు బ్రేక్ చేశాడు. వాస్తవంగా ఇది ప్రపంచ రికార్డు బ్రేక్ చేసే అనే కంటే ఒక 10 ఏళ్ల కృషి అని మాత్రం మనం మాట్లాడుకోవడం ఎలాంటి సందేహం లేదు. ప్రొఫెషనల్గా చాలామంది చాలా ట్రాక్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, దానికోసం లైఫ్ను సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక సాంప్రదాయబద్ధంగా తను ఆ సాంప్రదాయబద్ధ క్రీడపై పెంపొందించుకున్నటువంటి గౌడ, సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీనివాస గౌడ ఇవాళ ఆ సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి క్రీడకు భారతదేశ వ్యాప్తంగా ఒక పేరును తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఒక దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఇది ఒక కళాకారుడిగా ఒక క్రీడాకారుడిగా విభిన్నమైనటువంటి ఈ వాటిపైన ఇష్టాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళు తమ యొక్క శ్రమను, తమ యొక్క ఉత్సాహాన్ని, తమ యొక్క శ్రద్ధను వాటిలో పెడితే ఏదైనా సాధించవచ్చు అనేందుకు ఒక చిన్న ఉదాహరణ ఈ కంబాల క్రీడ, దాంట్లో పెట్టినటువంటి శ్రీనివాస గౌడ. సో ఇట్లాంటి విశిష్టతలు కలిగినటువంటి ఆయన్ను ఇవాళ దేశవ్యాప్తంగా చాలామంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా ఎన్జిఓస్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఇలాంటి ఆణిముత్యాన్ని కనుక మనం ఒలింపిక్స్లో ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆయన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టడమే కాకుండా ఒక కొత్త సృష్టి, అంటే ఒక కొత్త క్రియేటర్ను క్రియేట్ చేసేటటువంటి వ్యక్తిగా మనం శ్రీనివాస గౌడని తయారు చేసుకోవచ్చని వాళ్ళ దేశవ్యాప్తంగా ఒక ప్రశంసలు అయితే జల్లు కురుస్తున్న మాట వాస్తవం. దీనికి స్పోర్ట్స్ అథారిటీ కూడా స్పందించింది. ఆయా ప్రయత్నాల్లో కూడా వాళ్ళు ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి విషయాలు ఆల్ ద బెస్ట్ చెప్తూ శ్రీనివాస గౌడ స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చేటువంటి మెలకువలు కావచ్చు, సూచనలు కావచ్చు పాటిస్తూ అత్యద్భుతంగా పరిగెత్తాలని, 9.55 సెకండ్ల కంటే ఇంకా తక్కువ సెకండ్స్ సమయంలోనే ఆయన 100 మీటర్లను రీచ్ కావాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే పరిగెత్తడం ఎంత గొప్ప కళనో దాని ఇష్టంతో దాని శ్రద్ధతో అనుకరి పాటిస్తే కనుక ఖచ్చితంగా రీచ్ అవ్వడం సాధ్యమవుతుంది. ఇవాళ బోల్ట్ రికార్డుతో సరి సమానంగా చూస్తూ బోల్ట్ రికార్డును తిరగరాయాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే క్రీడా జీవితంలో క్రీడా
రంగంలో మార్పు సహజం, బ్రేక్స్ కూడా సహజం. బ్రేక్ను చాలా రంగాల్లో బ్రేక్ చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఇలాంటి బ్రేకింగ్స్ కూడా చేయాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.